తిరుమల లడ్డు వదంతం మీదన సుప్రీంకోర్టుకి పలు పిటిషన్లు వెళ్ళాయి ఆర్ఎస్ఎస్ సంబంధించిన సుదర్శన్ టీవీ యజమానితో పాటుగా మరొక వైపున సుబ్రహ్మణ్య స్వామి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వేసినటువంటి పిటిషన్ అట్లాగే వైవి సుబ్బారెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ వేసినటువంటి పిటిషన్లు వీటన్నిటిని ఎప్పుడు విచారిస్తారు అంటే ముప్పై తారీఖు విచారించబోతున్నారు సోమవారం విచారించబోతున్నారు దీని మీద లడ్డూ వివాదం మీద దాఖలైన పిటిషన్ విచారించేందుకు ఓ బెంచ్ని డిసైడ్ చేసింది సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ కేవి విశ్వనాథన్ల బెంచ్ ఈ కేసుని కేటాయించారు ఈ నెల ముప్పై సుప్రీంకోర్టు ఈ కేసు విచారించబోతుంది ఆ రోజున విచారించే లిస్ట్లో ఐదో నెంబర్గా అరవై మూడుగా ఐటెం నెంబర్ సిక్స్టీ త్రీగా ఇక్కడ అంటే అరవై మూడు కేసులకి దీనికి ముందు ఉన్నాయన్నమాట లడ్డూ కేసు లిస్ట్ అయింది సుబ్రహ్మణ్య స్వామి ఈ కేసులో స్వయంగా తన వాదన వినిపించేందుకు పార్టీ ఇన్ పర్సన్గా అటెండ్ అయ్యేందుకు రెడీ అయ్యారు ఇప్పటికే వివాదం రాజకీయంగా పెద్ద ఎత్తున రగడ నేపథ్యంలో మరి అరవై మూడు అంశం అంటే సాధారణంగా అవ్వదు ముందు ఎన్ని ఇబ్బంది అవుతాయి మరి ఏం జరుగుతుందో చూడాలి